ఒరే ఈ అమ్మ మాలకున్నా అసలు ఉంచి తీరా ఉంచి ఇప్పుడు చెప్పరా జాత్రంసి రేపు ఇప్పుడు ఏం చేయట్లేదండి పోలీసులా చూసారా ఏసీ ఏమంటుంది దొరికెత్తు చచ్చిపోతాం రే ఏ చాలా దారుణం అది ఏమనకంత కాదు ఇంటి మీద పచ్చించి చాలా దారుణం అది ఏమంటే తిని అంత దారుణం ఉండదు వీళ్ళ ఒక మొక్క అయిపోయింది రెండు లంచో కొడుకులా స్టోన్ పరిగెట్టారు మీకు ఈ ఇదే రకంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే గనక కాదు మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిద్దాం మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిద్దాం చేతులకి గాజులు తొడుక్కుంటున్నాం అనుకుంటున్నారేమో మీరు మేము సహనం వహిస్తున్నాం మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని హేళన చేసినా నేను ఊరు రాగానే ఎర్రకండ వాళ్ళు కప్పుకుని గేలు చేస్తారా ఇక్కడ ఏ కారు దిగితే పారిపోయారా తిరిగి పందలారా ఎదవల్లారా జనసేన కార్యకర్తల అరాచకానికి పూర్తిగా పోలీసులు వత్తాసు పోలీసుల వైఫల్యం ఇది పూర్తిగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండగా ఎన్నికల కోడ్ ఉండగా ఈ రోజున బహిరంగంగా ఊరేగింపు సభకు జరపడానికి నలుపుల పేటలోకి వెళ్ళి నర్జించి చేయడానికి పోలీసులు కారణం వాళ్ళ అనుమతి లేని ఊరేగింపుకి వాళ్ళు ఈ రకంగా చేయడం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి కార్మికులైన పోలీసు అధికారుల మీద
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని కూడా పోలీసు ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి ఎవరుంటాడో చూస్తాం. వైఎస్ఆర్ కుటుంబం మొత్తం చెలం మచ్చిపూలు పెడతాం, పవన్ కళ్యాణ్ గారు బాగుంటుంది చూస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.